ఈరోజున ఒక పార్టీకి అధికార ప్రతినిధి అని చెప్పే కథ నుంచి ప్రెస్ మీట్ లో తెలుగుదేశం యొక్క స్క్రిప్ట్ ని చదివినట్టు ఎవరో పేపర్ పెట్టుకుని మీకు స్క్రిప్ట్ చదివాడు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే శాంటరీ వర్కర్ని 150 మందిని గౌరవ దేవాదేవతల శాఖ మంత్రి వారు శ్రీ అనంతపురి శ్రీనివాస్ గారు, గౌరవ మేయరు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు 3 కోట్ల రూపాయలకి అమ్మేసుకున్నారు. మరి ఈ రోజు దొరకలేదు ఆ పెద్ద మనిషికి రుజువులు సహా చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది. మీ ద్వారా ఆ పెద్ద మనిషిని అడుగుతున్నాను, నువ్వు కూడా బీసీ సంఘాల్లో పనిచేశావు, ఇవాళ 3 నెలల కాలం కాలేదు నగరపాలక సంస్థ ఏర్పడి, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల ఎంతో ప్రేమతో బీసీలకి పెద్ద పీట వేయాలని చెప్పి ఇవాళ విజయవాడ నగరానికి మేయర్గా ఇస్తే, ఇవాళ మేయర్ గారిని ఆ విధంగా తోలనాడటం తెలిసి తెలియంత అనంతో దీనికి తగ్గదా నడుతుంది. ఆయన గౌరవ కమిషనర్ గారు కూడా నీతి బాధలు చేస్తున్నారు. ఇక్కడేదో అగాధం, ఇక్కడేదో అల్లకొల్లలో అయిపోయినట్టు. మరి సత్యనారాయణరెడ్డి గారిని పెద్దలు, బొత్స సత్యనారాయణ గారిని పెద్దలు, పెద్దిరెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఓటాలు అంటున్నారు. మేము ఒకటే అడగ తెలుసుకున్నాం, అసలు నీకేం తెలుసని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం ముందు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి. కారణం ఏంటంటే మేము ఫస్ట్ కౌన్సిల్లో తీర్మానం నంబర్ 4/4లో ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గడగడలాడించిన కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజున ఆఫీస్ వారు చాలా మంది వర్కర్లు మానేసి ఉండొచ్చు, కొంతమంది హెల్త్ ప్రాబ్లంతో మానేసి ఉండొచ్చు, ఒక 150 మందిని అర్జెంట్ గా కావాలని చెప్పి ఆఫీస్ తీర్మానం పెడితే ఆ రోజున కరోనా తీవ్ర దృష్టి దాన్ని మేము ఆమోదించడం జరిగింది. ఆమోదించి ప్రభుత్వ అరువుల ప్రకారం ప్రభుత్వానికి మేము రియాక్ట్ చేసి పంపించడం జరిగింది. ఈలోపు విజయవాడ నగరం మొత్తం అమ్మేసినట్టు, విజయవాడ అల్లకల్లోలం చేసినట్టు నువ్వు ఆ స్క్రిప్ట్ చదవటం ఎంతవరకు కరెక్ట్ అని నేను మీ ద్వారా పొద్దున మహేష్ తమ్ముని అడుగుతున్నా. ఎందుకంటే నీకు నిజంగా పేదల పట్ల చిత్తశుద్ధి ఉంది. 3 నెలల కాల ప్రతిసారి కూడా నువ్వు గౌరవ మంత్రి వారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఇష్టవచ్చు మాట్లాడుతున్నావు కదా, ఎన్నికల ముందు కూడా నగరపాలక సంస్థ ఎన్నికల ముందు కూడా మాట్లాడుతున్నావు కదా, మరి ఎందుకు నీకు ఒక్క సీట్ రాలేదు, మరి అదే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వచ్చే మరి ఆయన ఎందుకు మరి 19 సీట్లతో విజయం సాధించాలని ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు అది కూడా కాదు వ్యక్తిగతంగా అంటున్నావు, మేయర్ గారు ఏదో కియా కార్నివాల్ కొన్నారు, ఆయన దగ్గర నిలకడలేదు, కాసేపు 50 లక్షలు అంటాడు, కాసేపు 60 లక్షలు అంటాడు. నువ్వు 37 లక్షలు 1 లక్ష రూపాయలు తెచ్చుకొని కియా కార్నివాల్ 6 గంటల మీ ఇంటికి పంపిస్తా అంటే మేయర్ గారు ఒక బీసీ మహిళ కార్నివాల్ కొనుక్కుంటే నీకు దుఃఖంగా ఉందా? ఇది నీకు నువ్వు మాట్లాడతాను కాదు, నువ్వరైనా తాటి మట్ట. మేయర్ గారు కారులో తిరగడం తప్పు అంటే సైకిల్ మీద తిరగ ముందు చెప్తున్నావా? వాస్తవం కారు కొనుక్కున్నారు, తప్పే ఉంది, 2 లక్షల రూపాయలు కట్టారు, మిగతాదంతా కూడా బ్యాంకు లోన్ ద్వారా తీసుకున్నారు. అది తప్ప నీకు అంత ఇదిగురు చెప్పు, ఒక 50 లక్షల రూపాయలు నేనే మా సొంత పంపిస్తాను, నీకు ఒక కార్నివాల్ పంపిస్తాం, బ్యాంక్ లోన్ కట్టుకో. నువ్వు ఇదే కాదు గతంలో కూడా చాలా సార్లు
ఓసా నువ్వు నీవు గనక పైకు మూస్తే నీ మీద పడు తప్ప ప్రజలెవరు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. కారణం ఏంటంటే మన నీకు వచ్చిన ఓట్లే నిదర్శనం. నువ్వేదో నీతి మాత్రంలా మాట్లాడుతున్నావే. ఈనాయన వారు ఈ మధ్యకాలంలో చేసిన చెరువులు కబ్జా సంగతి ఏంటి? నీ మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి? చీటింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి? నువ్వు ఏదో ఒక కులానికి ప్రాతినిధ్యం చెప్పుకుంటావు, మరి ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది చీటింగ్ చేసి ఇచ్చేస్తే నీ ప్రజలు నిన్ను చేతకరించారు? గురువిందకి ఎందుకంట తను నలుపు తనకు తెలియదంట. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని సదర్ గారు లేకపోతే పెద్ద రెడ్డి గారు లేకపోతే బత్స గారు లేకపోతే మంత్రి గారిని విమర్శిస్తే నువ్వు ఏదో పెద్ద అనుకుంటావు. నీ కలే కాదు తప్ప అది నీకు కలగానే మిగిలిపోద్ది. నువ్వు నిర్దిష్టంగా పలానా చోట అవినీతి జరిగింది 3 కోట్లు అంటానికి ఈ రోజు దాకా కూడా ఒక్క శానిటీ వర్క్ను కూడా మేము తీసుకోవాలా? కార్పొరేషన్ పరంగా తీసుకోవాలి. ఇంకా కౌన్సిల్ తీర్మానం జరిగింది, ప్రభుత్వానికి రాటిఫికేషన్ పంపించాం. నీ దగ్గర చట్టం ఉంది, ఎందుకు ఈ అసభ్య మాటలు అన్ని కూడా నేను అడుగుతున్నావు? ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు మహేష్, నోరుంది కన్నా ఇష్టం వచ్చినట్టు ప్రేరణ పడితే ఇవాళ ఎవరో పడటానికి సిద్ధంగా లేరు. ప్రతిసారి నువ్వు ఎందుకు నువ్వేదో చెప్తున్నావు. నేను సిబిసిఐడి కేసు అడిగాను టౌన్ ప్లానింగ్ మీద, అందుకే నేను ఏదో సాయంత్రం నేను పొద్దున అడిగాడంట. మరి గౌరవ వెంకటేష్ గారు అంటే సాయంత్రానికి పెట్టేశారు మీటింగ్, టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ పెట్టేశారు. అంటే నువ్వు ఐఏఎస్ శాసన శాసిస్తున్నావా? అంటే నీ పొద్దున సిబిసిఐడి కేసు కాడ కానీ నువ్వు పొద్దున రిపెట్టి కానీ అంత స్పీడ్గా ఐఏఎస్ గారు తెలిపే సాయంత్రం రివ్యూ పెట్టాలనుకున్నావా? జనరల్ రివ్యూలో భాగంగా ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ గారు ఆయన ఒక రివ్యూ పెట్టుకున్నాడు. నువ్వు వాళ్ళకి సలహా ఇస్తావా? ప్రతిసారి ఏ చిన్న జరిగినా గాని మంత్రి గారి మీద నిందలేటం, ఇంకా ముచ్చుపాటికి ఆర్ని మేయర్ గారు ఇంకా 3 నెలల కాలం కాదా? ఈలోపే ఎంత అవినీతి జరిగిందని చెప్పి నువ్వు మొత్తం అవినీతి మయంగా చెప్తున్నావు. ఇంకా నీకు సంబంధం లేని అన్ని కూడా నువ్వు తీసుకొచ్చి మాట్లాడతా నీకు తగదు. నీకు అంతగా ఇదింటే కార్పొరేషన్ వేదికగా ఉంది, నీ స్క్రిప్ట్ ఇచ్చిన పార్టీలు ఉన్నాయి. ఆ రోజున మేము ఏదైతే చర్చగా ఉందో దానికి సిద్ధంగా ఉన్నా తప్ప ఇక నుంచేనే కాని నువ్వు ఒక మనిషిననే ముందు వాస్తవ అవాస్తవాలు కనిపెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు గనక ఈ విధంగా ప్రవర్తిస్తే మటుకి నీకు రాబోయే టైంలో రోజుల్లో దానికి వంటవన్ ప్రజలే సరైన బుద్ధి చెప్తారని నీకు ఈ 3 కోట్లకి సీఎం గారికి వాటాలా, పెద్దిరెడ్డి గారికి వాటాలా, బసవ సత్యనారాయణ గారికి వాటాలా, సద్దర్ రామకృష్ణారెడ్డి గారికి వాటాలా? నువ్వు తీసుకొచ్చిన కబ్జా చేసిన భూమి మనం అందరికి ఇచ్చా అని చెప్పి నువ్వు వాటాలని చెప్తున్నావా? ఇంకోసారి గనక ఈ విధంగా నువ్వు పిచ్చి పిచ్చి ప్రాణాలను పడితే మటుకి పద్ధతిగా ఉండదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.